చైనాలోని వ్యూహాన్ వైరాలజీ ల్యాబ్ నిగ్గుతేల్చేందుకు అమెరికా నిఘా విభాగం రంగంలోకి దిగింది. కరోనా వైరస్ కు ఈ ల్యాబ్ కారణం ఉన్న అనుమానాలతో అమెరికా ఈ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అమెరికా నిఘా పెంచిన నేపథ్యంలో అప్రమత్తమైన చైనా వైరాలజీ ల్యాబ్ కు మూడంచెల భద్రత కల్పించింది. తమ అనుమతి లేకుండా ఏ దేశమైనా ఎలాంటి పరిశోధనలకు పాల్పడితే సహించేదే లేదంటూ హెచ్చరించింది. చైనాలోని వుహాన్ ల్యాబ్ పై అమెరికా నిఘా పెంచింది. వుహాన్ ల్యాబ్ నుంచి వైరస్ ఎలా వచ్చిందన్న నివేదికల విశ్లేషణ ప్రారంభించింది. ల్యాబ్ నుంచే వైరస్ బయటకు వచ్చినట్లు ఖచ్చితమైన నిర్ధారణకు వస్తున్నట్టు ట్రంప్ వెల్లడిస్తున్న నేపథ్యంలో కొత్త విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ప్రపంచానికి కొనుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ పుట్టిల్లు చైనాలోని వుహాన్ నగరంలో ఉన్న వైరాలజీ ల్యాబ్ అనే అనుమానాలు బలపడుతున్నాయి. దీంతో దీనిపై అమెరికా మరింత దృష్టి సారించింది. ఈ ల్యాబ్ నుంచి వైరస్ ఎలా బయటకు వచ్చింది, అసలు ఇందులో నిజమెంత అన్న విషయాన్ని నెగ్గు తేల్చేందుకు అగ్రరాజ్య నిఘా వ్యవస్థలు పూర్తి స్థాయిలో అత్యంత నిశితంగా అధ్యయనం చేస్తున్నట్టు ఫ్యాక్స్ న్యూస్ వార్తా సంస్థ వెల్లడించింది. ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అన్యాపదేశంగా ధృవీకరించారు. అమెరికా వద్ద ఉన్న సమాచారాన్ని నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వైరస్ వ్యాప్తికి మూలమేంటన్న విషయమై త్వరలోనే తెలుస్తుందని అమెరికా అంటోంది. గబ్బిలాల నుంచి వైరస్ పుట్టుకొచ్చిందంటున్న చైనా వాదనలో నిజమెంత అన్నది కూడా నిగ్గు తేల్చే పనిలో అమెరికా ఉంది. వుహాన్ నగరంలో గబ్బిలాలు ఎక్కడున్నాయని ప్రశ్నిస్తోంది. కరోనా విషయంలో చైనా కనబరుస్తున్న ధోరణి అనుమానాలు రేకెత్తిస్తుందని, దీనిపై నిజనిజాలు వెలికితీసేందుకు యత్నిస్తున్నట్లు అమెరికా చెబుతోంది. కరోనా మహమ్మారికి సంబంధించి అన్ని విషయాలపైన దర్యాప్తు జరుగుతోందని అమెరికా అధికారికంగా ప్రకటించింది. వుహాన్ నుంచి వ్యాపించిన వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు తీవ్ర కష్టం ఎదుర్కొంటున్నాయి. గబ్బిలాలను సాకుగా చూపుతూ వైరస్ ను వాటిపైకి నెట్టివేసేందుకు చైనా యత్నిస్తోందంటున్న అమెరికా కరోనా వైరస్ కలిగిన గబ్బిలాల జాతి వుహాన్తో పాటు ఆ పరిసరాల్లో లేవంటోంది. అక్కడి జంతు మాంసం మార్కెట్లోనూ వాటిని విక్రయించలేదంటోంది. వుహాన్కు కనీసం 40 మైళ్ల దూరంలో కరోనా వైరస్ రకం గబ్బిలాలున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి వుహాన్కు వచ్చే అవకాశాలు ఎంతమాత్రం లేవంటున్నారు. రద్దీ ప్రాంతాల్లో గబ్బిలాలు జీవనం సాగించలేవంటున్నారు. వుహాన్లోని వైరాలజీ ల్యాబ్ నుంచే వైరస్ బయటకు వచ్చి ఉంటుందని వారు మరోసారి సందేహం వ్యక్తం చేస్తున్నారు. వుహాన్లోని వైరాలజీ ల్యాబ్ పరిశోధనలు కరోనా వైరస్ వ్యాప్తిపై అమెరికా నిఘా విభాగం దృష్టి పెట్టి దర్యాప్తు చేపట్టడం పట్ల చైనా అప్రమత్తమైంది. వుహాన్ నగరంలోకి అమెరికాకు సంబంధించిన పరిశోధనలేవీ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. తమ దేశంలో అనుమతి లేకుండా ఎలాంటి పరిశోధనలు జరిపేందుకు వీలు లేదంటూ ప్రకటించింది. వైరాలజీ ల్యాబ్ కు 3 అంచెల భద్రతలను ఏర్పాటు చేసింది. ఈ ల్యాబ్ కు సంబంధించి 4 కిలోమీటర్ల దూరం వరకు పూర్తి నిషేధాజ్ఞలు అమలు చేస్తోంది. తమ అనుమతులు లేకుండా ఏ దేశమైనా పరిశోధనలు చేపడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరించింది.